బన్నీని వదులుకుంటున్నా. త్రివిక్రమ్, ఇక వివరాలకు వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లు అర్జున్ కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది అలా వైకుంఠపురంలో మూవీ. ఈ మూవీకి ముందు కొన్నాళ్ళు అల్లు అర్జున్ గ్యాప్ కూడా తీసుకున్నాడు. ఎన్నో కథనను విన్న తర్వాత చివరికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో మూవీ చేసేందుకు రెడీ అయ్యాడు. అలా అందంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ చివరికి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చి యువత్ టాలీవుడ్ కే ఆనందాన్ని నింపింది. ఈ మూవీలో బన్నీ చాలా ఆనందంగా అందంగా కనిపిస్తాడు. క్లాస్ లుక్లో ఆయన్ని చూపించడమే కాదు, బన్నీని మరింత క్లాస్ ఆడియన్స్కి దగ్గర చేశారు. త్రివిక్రమ్ చేసిన మ్యాజిక్ 100% హిట్ అయింది. ఈ మూవీ సాంగ్స్ ఈ రోజుకి ఆడియన్స్ పెద్దవాళ్ళ పైన ఉన్నాయి. ఇందులో సీన్స్ కూడా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఈ మూవీ బన్నీ కెరీర్లో ది బెస్ట్గా వస్తే ముద్ర కూడా ఆయన మీద బలంగా పడిపోయింది. ఈ మూవీ తర్వాత పక్క ఊరా మాస్లో రూపుష్ప మూవీ చేస్తున్నాడు బన్నీ. సరే, ఈ మూవీ తర్వాత కూడా బన్నీకి లైన్లో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇలా ఉండగానే మరోసారి బన్నీ విత్ త్రివిక్రమ్ అంటున్నారు. ఈ ఇద్దరి మ్యాజిక్ని మళ్ళీ ఆడియన్స్ ముందు పెట్టి సరికొత్త హిట్ను కొట్టాలని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రయత్నం చేస్తున్నారు. దాంతో వీలైనంత తొందరలోనే ఈ కాంబోను సెట్ చేస్తారని అంటున్నారు. అలా వైకుంఠపురంలో ఫ్లవర్ తగ్గకుండానే ఈ కాంబోని స్పీడ్గా తేవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా చాలా హుషారు చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటి అంటే ఇప్పటిదాకా 3 సినిమాలు బన్నీ త్రివిక్రమ్ కాంబోలో వచ్చాయి. 3 సూపర్ డూపర్ హిట్లు నిలిచాయి. మొదటిగా జులై వచ్చింది, ఆ తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి 2020లో అలా వైకుంఠపురంలో వచ్చాయి. అంటే హ్యాట్రిక్ విక్టరీ కంప్లీట్ అయింది. ఈ సెకండ్ హ్యాట్రిక్కి తెర తీయనున్నారన్నమాట. 100కి 100% ఈ కాంబోల మీద సక్సెస్ బ్రాండ్ ఉన్న నేపథ్యంలో 4వ సినిమా ఎంత తొందరగా తీస్తే అంత తొందరగా చూసేద్దామని ఫ్యాన్స్ కూడా అక్కడే వెయిటింగ్ చేస్తున్నారు.